ప్రైజ్ గల ఏఎఫ్సి మినిస్ట్రీస్ పక్షాన్ని మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 4:12 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. భక్తుడు సెలవిస్తున్నాడు, అగ్ని వంటి మహాశ్రమలు. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో సమస్య వెంబడి సమస్య, శోధన వెంబడి శోధన వస్తున్నప్పుడు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు, ఏంటి నా కుటుంబానికి ఏం జరుగుతుంది, ఎవరైనా ఏదైనా చేశారా అన్న అనుమానాలు వస్తాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అగ్ని వంటి మహాశ్రమ. బంగారాన్ని చూడండి, దాన్ని కంసాల దగ్గర తీసుకెళ్ళినప్పుడు దాన్ని విలువ కట్టమంటే ఆ కంసాలు ఏం చేస్తాడు, అగ్నిలో పుటం వేస్తాడు, దాన్ని శుభ్రపరుస్తాడు, దానిలో ఉన్న మస్టు దుమ్ము ధూళి తీసివేసి అప్పుడు దానికి విలువ కడతాడు. నీ జీవితంలో కూడా నీకు విలువనివ్వడానికి దేవుడు నీ జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. మనుషులు ఈ లోకంలో మనకు విలువనివ్వకపోయినా దేవుని దృష్టిలో మనం విలువైన వారము. కాబట్టి నీకు వస్తున్న అగ్ని వంటి మహాశ్రమను బట్టి భయపడకు. అవి నిన్ను కాల్చివేయడానికి కాదు, నిన్ను ముంచివేయడానికి కాదు, దేవుని దృష్టిలో ఇంకా విలువైన వారిగా చేయడానికి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహానందము మహాసంతోషము కలగడానికి, అనుభవించడానికి దేవుడు అనుమతిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.